హ్యావ్ యూర్స్. నేను గతంలో పలు సందర్భాలలో ఇది చెప్పున్నాను. పోలీసులు అనేవాళ్ళు ఏమాత్రం కక్కుర్తి పడ్డా. నిజం అనేది బయటపడ్డప్పుడు జనాలు ఊరుకోరు, ఓస్తారు. అండ్ పై అధికారులు చేతులకి పెద్ద డైలాగులు ఎందుకు కానీ వాళ్ళు సైలెంట్గా ఉండరు. ఏంటి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి పోలీసులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇందుకు ఇప్పుడు చూడండి, ఆ బెంగళూరు రేవ్ పార్టీ, 2 రోజులుగా పార్టీ జరుగుతుంది, మీకు మాత్రం ఏం తెలియదా అని డివైఎస్పి అతని మీద అండ్ లోకల్ సిఐ ఇతని మీద ఇప్పుడు చర్యలకు ఆదేశించారు. మొత్తం ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వండి అసలు అని చెప్పేసి. అసలు ఇష్యూ ఏందిరా బాబు అంటే అక్కడ బీట్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఏఎస్ఐ వీళ్ళకంతా తెలిసే జరిగిందంట. అదేమంటే ఇల్లేమంటారు, ఏమండి వచ్చి బర్త్డే పార్టీని పర్మిషన్ అడిగారండి అందుకు ఇచ్చామండి. చూడండి అసలు అషీరాయ్ డ్రగ్స్ ఆల్రెడీ తీసుకుందని తెలిసిన అమ్మాయి ముందేమని వీడియో రిలీజ్ చేసిందండి, బర్త్డే పార్టీని వాసన చెప్తే ఆడికి వెళ్ళాను, ఈ రేవ్ పార్టీ ఏంటో నాకు తెలియదు, డ్రగ్స్ ఏంటో నాకు తెలియదు, నాకు అండగా ఉన్న ఫ్రెండ్స్ అంటే హడావుడ్ చేశాను. తీరా చూస్తే ఆ పాప కూడా డ్రగ్స్ తీసుకుందని తేలింది. హేమ అయ్యో నాకేం తెలియదు, నేను చిల్ అవుతున్నా హైదరాబాద్లో ఫామ్ హౌస్ అంటే హడావుడ్ చేశాను, ఆమె దొరికింది. సో ఇప్పుడు ఏ పోలీసులు అయితే బర్త్డే పార్టీని మా దగ్గర పర్మిషన్ తీసుకున్నారని అంటున్నారు, ఏఎస్ఐ నారాయణ స్వామి, బీట్ కానిస్టేబుల్ దేవరాజు అండ్ కానిస్టేబుల్ వచ్చేసి గిరీష్, ఇప్పుడు వీళ్ళ మీద కూడా ఇప్పుడు చర్యలు, ఆల్రెడీ వాళ్ళు సస్పెండ్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశంలో కూడా డ్రగ్స్ దందా నడుస్తూ ఉంటుంది. నా తెలిసి గతంలో మన దగ్గర సబ్స్క్రైబర్స్ కూడా పెట్టినట్టున్నారు. సార్ అరే ఒక కాలేజీ స్టూడెంట్కి తెలుస్తుంది, రోడ్డు మీద ఉన్నటువంటి అడుక్కున్నవాడికి తెలుస్తుంది డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పేసి. పోలీసులు తెలియకుండా ఉండిద్దా, వాళ్ళు ప్రాపర్ వేలో లంచాలు వద్దు అనుకుంటే, జనాన్ని నిజంగా కాపాడాలి అనుకుంటే, ఏ పార్టీలో ఏ డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏ పార్టీ పేరు చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు, అండ్ బయట వచ్చేసి రేవ్ పార్టీల్లో ఎవరెవరు ఏంది కథలు అన్నీ కూడా వీళ్ళకి తెలుస్తాయి. వీళ్ళు ఇన్ఫార్మర్లు ఉంటారు అండ్ వీళ్ళకి డైరెక్ట్గానే ఈ బడాబడ వేస్తే పరిచయాలు ఉంటాయి. వాంటెడ్గా వీళ్ళే పై అధికారుల దాకా తీసుకెళ్ళి కూడా లంచాలు తీసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరో ఒకరు వాళ్ళు బయటకు వచ్చిన మూమెంట్లో అప్పుడు హడావుడి చేస్తూ ఉంటారు. ఇవి ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ చెందినటువంటి వాళ్ళు పోలీసులు మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు క్లియర్గా పోలీసుల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 3 పోలీసులు సస్పెండ్ చేశారు, మిగతా వాళ్ళకి ఏమో ఛార్జ్ మేమో దాఖలు చేస్తున్నారు. ఇక ఇన్డెప్త్ వేలో వెళ్తున్నప్పుడు దీనికి యొక్క మూలాలు ఇంకెంతమంది దగ్గరికి వెళ్తాయంటే చూద్దాం. బట్ మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, ఎక్కడ ఏ రేవ్ పార్టీ జరిగినా, ఎక్కడ ఏ డ్రగ్స్ పార్టీ జరిగినా ఖచ్చితంగా పోలీసుకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లంచం తీసుకొని సైలెంట్ అవుతూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో మరలా ఈ రేవ్ పార్టీ.